హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా ఇయర్ సెలబ్రేషన్స్ ఇంకో ఒక రోజులో మనకి మొదలవుబోతున్నాయి రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం మనకి చాలా మధుర జ్ఞాపకాలను మిగిల్చింది అలానే ఎన్నో ఆశలు ఆకాంక్షలు అంచనాలు సరికొత్త కార్యాచరణలతో రెండు వేల ఇరవయో సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్న సందర్భంలో అందకు తగ్గట్టుగానే ప్రతి ఒక్కరూ తమ తమ కుటుంబాలతోనో స్నేహితులతోనో కలిసి ఎవరికి తోచిన విధంగా వారు ప్లాన్ చేసుకొని ఉంటారు ఇక హైదరాబాద్ విషయానికి వస్తే అప్పుడే న్యూ ఇయర్ జోష్ మరింత కనిపిస్తుంది ఈ నేపథ్యంలో నూతన సంవత్సర వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని చెబుతూనే శాంతి భద్రతలకి విఘాతం కలిగించేలా ఎక్కడా గీత దాటవద్దని తోటి వారిని ఇబ్బంది పెట్టవద్దని తప్పు చేస్తే శిక్షలు తప్పవని ముందుగానే హెచ్చరిస్తున్నారు పోలీసులు ఈ సందర్భంగా పలు కండిషన్లు కూడా పెట్టారు అవేంటో ఇప్పుడు మనం చూద్దాం మైనర్లను బార్లు వైన్ షాపుల్లోకి అనుమతించవద్దు ఒకవేళ తల్లిదండ్రులతో కలిసి వస్తే అనుమతించిన మద్యం మాత్రం సరఫరా చేయరాదు పార్టీ కోసం వచ్చేవారు గొడవ చేయకుండా ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకోవాలి బార్ బయట సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి అవసరమైతే ప్రైవేట్ సెక్యూరిటీని కూడా పెట్టుకోవాలి పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేసుకోవాలి అడ్డదిడ్డంగా రోడ్లపై పార్కింగ్ చేస్తే సహించేది లేదు అలానే వైన్ షాపులకు అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు బార్లకి అయితే ఒంటి గంట వరకు మాత్రమే పరిమితి ఆ తర్వాత కనిపిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవు సమయానికి బార్లు వైన్ నిర్వాహకులపై నమోదు చేస్తాం ముందు మద్యం సేవించి వేడుకలు నిర్వహిస్తే మాత్రం చర్యలు తీసుకుంటాం డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి పదకొండు గంటల నుంచి తెల్లవారుజామున ఐదు గంటల వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తాం అతిగా మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం పోలీసుల నిబంధనలను పాటించని వారిపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తాం అలానే కేక్ కటింగ్స్ పూర్తయ్యాక పరిసరాల నుంచి పార్టీ ప్రియులను పంపించేయాలి అంతేకాక బార్లు రెస్టారెంట్లు వైన్ షాపులు హోటళ్లు నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు మాత్రం తప్పవు సమయం ప్రకారం మూసివేయకపోతే వెంటనే కేసులు నమోదు చేయడంతో పాటు నిర్వాహకులను అరెస్ట్ చేయడం జరుగుతుంది దీనిపై మరింత అవగాహన కోసం నిబంధనలపై నిర్వాహకులకి ముందే సూచిస్తున్నారు షాపులు మూసే వరకు సిబ్బంది అందరూ రోడ్డు మీదనే ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు ప్రధానంగా ముందు సేవించి వేడుకలు నిర్వహిస్తే మాత్రం పోలీసుల నిబంధనలు పాటించకపోతే కేసులు పెట్టి కోర్టులో హాజరుపరుస్తాం బస్ స్టాండ్లు జంక్షన్లు ప్రధాన రోడ్లపై నిరంతరం నిఘా పెడుతూనే ఉన్నారు పోలీసులు ఇప్పటికే నిబంధనలు పాటించాలని హెచ్చరిస్తూ డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి పదకొండు నుంచి తెల్లవారుజామున ఐదు గంటల వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు పరిమితికి మించి అతిగా మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పైన చెప్పిన అంశాల్లో ఏ ఒక్కటి మీరినా కటకటాల పాలవ్వాల్సిందే అని హెచ్చరికలు జారీ చేశారు సో చూశారు కదండి ఎన్నో ఆశలతో ఆశయాలతో మరో సంవత్సరంలోకి అడుగు పెడుతున్న వేళ ఎలాంటి అనర్ధాలను కోరి తెచ్చుకోకుండా జాగ్రత్తగా ఉండండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి